టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన భాగీరథి భాగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 21న నగరంలో మినీ మహానాడుతో పాటు జిల్లా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, రాష్ట్ర నాయకులు అమర్నాథ్ బాబు, మోహన్ రెడ్డి తదితరులు హాజరవుతున్నారని ఆయన వివరించారు. పార్టీ కార్యకర్తలందరూ క్షమించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అయితే ఈరోజు పార్టీ పదవి ప్రత్యేకంగా సంతోషంగా తీసుకోకున్నప్పటికీ మరి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం, మా నాయకుల ఆదేశానుసారం మరి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరో ఒకరు పార్టీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించిన మూలాన మరి కష్టమో నష్టమో మనం పార్టీలో ఉన్నాం కాబట్టి మనం చేదోడవాదోడుగా ఈరోజే మనం ఎన్నికల్లో పోరాడి గెలిచే పరిస్థితి లేకుండా పార్టీ పదవులు సంపాదించుకున్నాం లేకున్నా కానీ మరి పార్టీని మొదటికెళ్ళి సంస్థాగత పద్ధతిలో అంటే మీకు తెలుసు అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్రంలో కూడా జిల్లాల్లో కూడా మరి పార్టీని పదవులు పొంది అన్ని అనుభవించే వారు కూడా ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోవడం ఎంతో శోచనీయం, బాధాకరం. మరి ఈ పరిస్థితుల్లో మిగిలింది మేము ముందు కనబడుతూ ఉన్నాం. ఇలాంటి కార్యకర్తలే పార్టీ మీద నమ్ముకొని మరి పార్టీ ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ లాంటి ఒక మొహమాటంతోనో లేకపోతే పార్టీ ఫిరాయింపులు కరెక్ట్ కాదన్న మిగతా మిగిలిన వారే ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగా మిగిలిపోవడం జరిగింది. మరి ఇప్పుడు అలాంటి కార్యకర్తలందరినీ సమీకరించి మరి పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మీకు తెలుసు ప్రతి సంవత్సరం అదేవిధంగా